మేడ్చల్ జిల్లా చర్లపల్లి ప్రాంతంలో యథేచ్ఛగా అక్రమ షెడ్ల నిర్మాణం, అన్ని పర్మిషన్స్ తీసుకుని నిర్మాణం చేపడుతున్నామని అంటున్న షెడ్డు నిర్మాణదారుడు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని సవాల్ విసురుతున్న వైనం. ఈ యొక్క షెడ్డు నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలియాల్సి ఉంది. అధికారుల అండదండలతోనే ఈ యొక్క భారీ నిర్మాణాలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితులు నెలకొని ఉంది. దీనితో నిర్మాణదారులు మరింత రెచ్చిపోతున్నారు. అక్రమ నిర్మాణాలని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ప్రభుత్వం చెబుతున్నా కొన్ని చోట్ల నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ రెవెన్యూ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లి ప్రాంతంలో యథేచ్ఛగా అక్రమ షెడ్ల నిర్మాణం, అన్ని పర్మిషన్స్ తీసుకుని నిర్మాణం చేపడుతున్నామని అంటున్న షెడ్డు నిర్మాణదారుడు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని సవాల్ విసురుతున్న వైనం. ఈ యొక్క షెడ్డు నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలియాల్సి ఉంది. అధికారుల అండదండలతోనే ఈ యొక్క భారీ నిర్మాణాలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితులు నెలకొని ఉంది. దీనితో నిర్మాణదారులు మరింత రెచ్చిపోతున్నారు. అక్రమ నిర్మాణాలని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ప్రభుత్వం చెబుతున్నా కొన్ని చోట్ల నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ రెవెన్యూ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.